ప్రధానంగా అమలైన ఈ దేశ ప్రజలకి నా యొక్క దేశ మూల నివాసులకి నా యొక్క రక్త సంబంధికులకి నా అన్నదమ్ములకి అక్క చెల్లెలకందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ కలవగన్నటువంటి రాజ్యాధికార దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కలవగన్నారో స్వాతంత్రం రాక ముందు భారతదేశం స్వతంత్రము ఇవాలనేటువంటి ఆలోచన విధానం జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల్లో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఒక సైమన్ కమిషన్ లో ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసేటువంటి మహానుభావుడు ఎవరున్నారు ఎవరు రాయగలరు ఎవరు ఈ భారతదేశాన్ని భవిష్యత్ తరాలని రాజ్యాధికార దిశగా బహుజన ఆత్మగౌరవం కోసం ఎవరైతే పనిచేస్తారనేటువంటి ఆలోచన విధానంతో సైమన్ కమిషన్ అనేటువంటిది ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సైమన్ కమిషన్ ఇక్కడ రాజ్యాధికార దిశగా బహుజనులకు కూడా రాజ్యాధికారంలో హక్కు కావాలనేటువంటి ఆలోచన విధానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ లో అనేక విధాలుగా మాట్లాడారు. ఇక్కడ గాంధీ గారికి నెహ్రూ గారికి అంబేద్కర్ గారికి చర్చ జరిగింది. ఈ సైమన్ కమిషన్ ఇక్కడ కాదు లండన్ లో ఏర్పాటు చేద్దామని 1929 నవంబర్ 12వ తేదీన లండన్ లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఆ చర్చకి బాబాసాహెబ్ అంబేద్కర్ మన బహుజనుల ప్రతినిధిగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆనాడు నా యొక్క బహుజనులకి రాజ్యాధికారం కావాలి అనేటువంటి ఆలోచన విధానం కొద్దిగా పక్కన పెట్టి ఆ రోజు సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు పోలేదు, అంబేద్కర్ గారు వచ్చేటువంటి ఆ ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి నేను రానని ఆయన ఇండియాలోనే ఉండిపోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన దాంట్లో ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం కావాలని తెలివిగా మాట్లాడారు. ఆడ ఆశ్చర్యపడారు, ఈ దేశం మూల నివాసుల కోసం మాట్లాడేటువంటి అంబేద్కర్ గారు మా భారతదేశానికి స్వాతంత్రం కావాలని అంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యపడారు. మరి తర్వాత మన ఇండియాకు వస్తానే అక్కడ జరిగినటువంటి చర్చల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఆధ్వర్యంలోనే ఈ భారతదేశం విముక్తి ఈ భారతదేశం స్వాతంత్రం వస్తుందని పెద్ద పెద్ద పత్రికల్లో ఆర్టికల్లో వచ్చినటువంటి పరిస్థితులు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి గాంధీ గారు 2వ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో ఏర్పాటు చేస్తే ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సమావేశానికి జార్జ్ 5 అనేటువంటి రాజుకో లెటర్ రాశారు. అయ్యా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రాలేకపోయాను, 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వస్తున్నాను అని. అప్పుడు ఆ సమావేశంలో గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు అందరూ ఉంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఏం మాట్లాడతారా అని అందరూ ఎదురు చూశారు. అప్పుడు అంబేద్కర్ గారు ఒకటి అన్నారు, అయ్యా ఈ భారతదేశంలో నా యొక్క ప్రజలకి ఓటు అనేటువంటి ఆయుధం కావాలి, ఓటు అనేటువంటిది కావాలి అని చెప్పారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నెహ్రూ గారు గాంధీ గారు కేవలం సంపన్న కులాలకు మాత్రమే ఓటు హక్కు, శిస్తు కట్టే వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు, 800 పౌండ్లు కట్టే ఎవరైతే డబ్బు ఉండేవానికి ఓటు హక్కు అంటే అది కాదు, ఈ దేశంలో 1000 సంవత్సరాలంటే అణగారిపోయిన అన్యాయమైన ఈ దేశ ప్రజలకి విముక్తి కలగాలంటే ఓటు అనేటువంటి ఆయుధం ప్రతి ఒక్కరికి కావాలి అని చెప్పినటువంటి కుల మతాల లింగ విభేదం లేకుండా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని ఆయన ఆ రౌండ్ టేబుల్ సమావేశం చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుండే గాంధీ గారికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 2 రోజులకోసారి వాదన జరుగుతూనే వస్తున్నాయి. ఆ వాదన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కుమారుడు చనిపోయారని ఓ టెలిగ్రామ్ వచ్చింది. ఆ రోజు అన్నాడండి బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ దేశంలో నా యొక్క కుటుంబంలో నా 3 మగపిల్లలు ఒక ఆడపాప నా భార్య కూడా చనిపోయింది, కానీ భావి భారత స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నా, నేను వెళ్ళిపోతే కష్టమవుతుంది, ఊడ్చిపెట్టేయండి నా కొడుకుని అని చెప్పారు. అంటే మన కోసం
ఎంత పోరాడాడో ఆయనకున్నటువంటి మొత్తం ఆస్తి భార్య బిడ్డలు ఏది లేకుండా కేవలం భావి భారత ఈ దేశ మూల నివాసుల కోసం ఆయన ఫైట్ చేస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అదే ఓటుని 500కి 2000కి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు మనము గ్రహించండి మిత్రులారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజావేదిక ఓ సంకల్పంతో ఒక రాజ్యాధికారి దిశగా ముందుకు పోవాలని ప్రయత్నిస్తుందో దానికంతా గ్రామీణ స్థాయి నుండి దేశ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి డివిజన్ స్థాయి గ్రామీణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగలిగినటువంటి బహుజన రాజ్యాధికారం కోసం ఆంధ్ర బహుజన ప్రజావేదిక నడచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దేశ మూల నివాసులకి ఈ దేశ బహుజనులకి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భీమ్ జై బిఆర్ అంబేద్కర్.